కలియుగం ప్రవేశించింది. కానీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక్క మాట చెప్పారు, ఎవ్వరికీ భయం లేదు, ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరికీ కూడా చెవులలోంచి అమృతమును పానము చేసినట్టే, వారందరూ నన్నే చెందుతారు, నేను అభయం ఇస్తున్నాను. కాబట్టి వారు కన్ను మూసినప్పుడు, వారు కన్ను తెరిచినప్పుడు నా దర్శనమే అగుట కొరకు. పోతన గారు మనకు ఒక గొప్ప భిక్ష పెట్టారు, వ్యాసుడు సంస్కృతంలో ఇచ్చిన పద్య శ్లోకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు, అది జీవనాడి భాగవతానికి. ఇది మనం అడగాలి కృష్ణుణ్ణి, కృష్ణ నీ కథ విన్నాం, మాకు నువ్వేమివ్వాలో తెలుసా, మా కన్ను తెరిచినప్పుడు నువ్వే కనపడాలి, మా కన్ను మూత పడిపోయినప్పుడు నిన్ను చూస్తూనే మూత పడిపోవాలి అని భాగవతం ప్రసంగాలు పూర్తవుతున్నప్పుడు ఎవరు అడుగుతారో వారందరికీ కృష్ణానుగ్రహము కలుగుతుంది. నిలబడి చదవడం, నిలబడి వినడం తప్పు, కాబట్టి కూర్చుని వినాలి, కూర్చుని చదవాలి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తానా పద్యాన్ని, సభలో ఉన్న వారందరూ భాగవత శ్రవణ ఫలితమును కోరుకున్న వారైతే చక్కగా ఆ పద్యాన్ని చెప్పండి. మనుష్య జన్మకింతకన్నా ప్రయోజనం ఏమిటి? ఈ పద్యాన్ని చెప్పుకుని చక్కగా రేపటి రోజున మహాభాగవత దర్శనము చెయ్యండి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. రేపు మన కోసమని సత్యదండాన్ని చేతిలో పట్టుకుని, కమండలం పట్టుకుని స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు అలా బయలుదేరి కాలినడకన రావడానికి ఒప్పుకున్నారు మహానుభావుడు వ్యాందికి. అక్కడి నుంచి నడుస్తూ అందరికీ కనపడేటట్టుగా నారాయణ 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 నామపురస్సరంగా ఆశీర్వచనం చేస్తూ వారి వేదిక మీదకొచ్చి వారు రేపటి సాయంకాలం శ్రీచక్రార్చన చేస్తారు. అంతటి మహోత్కృష్టమైన ఘట్టాన్ని రేపు మనం తిలకించి శ్రీచక్ర తీర్థాన్ని తీసుకుని పవిత్రులం అయిపోదాం. ఇప్పుడు మీ అందరూ కూడా కృష్ణ నీ అనుగ్రహం మాకు కావాలి అని అపేక్షింపబడినటువంటి ఈ పద్యాన్ని చెప్పండి. నేను చిన్న చిన్న పదములుగా చెప్తాను, చక్కగా చెప్పండి. ఏకకంఠంతో గట్టిగా ఆ గురువాయూరప్పకి వినపడేటట్టుగా, స్వామి కోరిక నువ్వు తీర్చి తీరాలి మాకు అని చెప్పండి స్వామికి. ఎవరెవరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క కథ వింటున్నారో, ఎవరు ఈ పద్యం చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం దక్కుతుందని ఒక ఫలశ్రుతి చెప్తారు చివర. నగుమొగమున్ సుమధ్యమును సుమధ్యమును నల్లని మేనును నల్లని మేనును లచ్చి కాటపట్టగు లచ్చి కాటపట్టదు ఉరమున్ ఉరమున్ మహాభుజములు మహాభుజములు అంచిత కుండల అంచిత కుండల కర్ణముల్ కర్ణముల్ మదేభగతియు మదేభగతియు నీలవేణియు నీలవేణియు కృపారసదృష్టియు కృపారసదృష్టియు కల్గు కల్గు వెన్నుడిమ్ముగ వెన్నుడిమ్ముగ పొడసూపుగాత పొడసూపుగాత కనుమూసినయప్పుడు కనుమూసినయప్పుడు విచ్చినప్పుడు విచ్చినప్పుడు ఈశ్వర నా కన్ను మూసినప్పుడు నా కన్ను తెరి ఇచ్చినప్పుడు కూడా నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా, నగుముఖమున్ నగుముఖమున్ వెరీ గుడ్ అనండి, తప్పులేదు, నవ్వు ముఖంతో సుమధ్యమును సన్నటి నడుముతో నల్లని మేనును నల్లటి శరీరంతో లచ్చి కాటపట్టగు ఉరమున్ లక్ష్మీదేవి యొక్క స్థానమైనటువంటి వక్షస్థలంతో మహాభుజములు మమ్మల్ని రక్షించగలిగినటువంటి భుజస్కంధములతో అంచిత కుండల కర్ణముల్ కుండముల కుండలములను దాల్చినటువంటి కర్ణయుగలితో మదేభగతియు ఏనుగు యొక్క నడక వంటి నడకతో నీలవేణియు నల్లటి వెంట్రుకలతో కృపారస దృష్టియు కల్గు. అయ్యో నన్ను నా కోసం పిల్లలు ఇంత కష్టపడి భాగవతం విన్నారు, నా గురించి చెప్పారు, ఇంకా వాళ్ళకి నేనేమివ్వను, ఇస్తాననేటటువంటి పూనిక కలిగిన కృప వర్షించేటటువంటి కన్నులతో కల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత. వెన్నుడంటే కృష్ణుడు, ఇమ్ముగా పొడసూపుగాత నాయందు అనుగ్రహించి నా కోరిక ఒకటి తీర్చుగాక. ఏమిటా కోరిక? కన్ను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు అంటే నిద్రపోయినప్పుడు ఆయన అనుగ్రహమే మనం సమాధిగా అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణుడే మనకి సారథి అయి నడిపించాలి. చిట్ట చివర అంత్యమునందు కన్ను మూత పడిపోయినప్పుడు ఆయనే అనుగ్రహించి కనపడి మోక్షం ఇవ్వాలి.
వేరొకసారి నాకు జన్మవద్దు స్వామి, నన్ను ఇలా అనుగ్రహించు అని గొప్ప పద్యాన్ని పోతన గారు మనకి భిక్ష పెట్టి పూర్తి చేస్తూ అంటారు. ఈ కథ విన్నను వ్రాసిన ప్రకటముగ లక్ష్మి యశము భాగ్యము కలుగున్ చేకుని ఆయుగనుడై లోకములో నుండు నరుడు లోకులు పొగడన్. ఎవరైతే ఈ భాగవతంలో ఈ ఆఖ్యానమును వింటున్నారో, ఇది విన్నటువంటి వాళ్ళకి, ఇది వ్రాసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, ఏమైనా ప్రమాదాలుంటే తప్పిపోతాయి. వాళ్ళ బ్రతికినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమి మహానుభావుడండి, ఏమి మహానుభావుడండి అని ఆయనతో సంగమును, ఆయనతో బంధుత్వాన్ని, ఆయన్ని చూడాలని, ఆయన దగ్గర వినాలని, ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేటట్టుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానముతో వాళ్ళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద నందనందన గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద కష్ట నివారణ గోవింద వరాహమూర్తివి గోవింద ఆపద్బంధవ గోవింద అనాథరక్షక గోవింద కరుణాసాగర గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గరుడవాహన గోవింద వజ్రకవచధర గోవింద అభిషేక ప్రియ గోవింద ఏడు కొండల వాడ గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మంగళాశాసన.